బాలు వయసు 15 ఏళ్ళు, 10వ తరగతి చదువుతున్నాడు. బాలు అమ్మ నాన్న చిన్న జాబ్ చేసుకుంటూ ఉంటారు. బాబు అల్లరి పిల్లవాడు, వయసుకు తగ్గ పనులు చెయ్యడు. ఎప్పుడు సెల్ ఫోన్లో ఆ వీడియోలు చూస్తూ వాటి గురించి తెలుసుకోవాలని ఆ పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉంటాడు. చిన్న పిల్లవాడైనా కూడా ఆకలి బాగా ఎక్కువ, ఆడవారు కనపడితే చాలు మింగేసేలా చూస్తాడు. పక్కింటి పల్లవి కూతురు రమ్య చాలా అందంగా ఉంటుంది. రమ్య వయసు 14 ఏళ్ళు, 9వ తరగతి చదువుతుంది. బాలు ఇల్లు, రమ్య ఇల్లు పక్క పక్కనే కావటంతో ప్రతిరోజు కిటికీలోంచి ఆమెని చేస్తూ ఉంటాడు. రమ్య చూడటానికి జాంపండులా ఉంటుంది, నల్లటి ఒత్తైన కురులు. ఆమె జడను చూసినప్పుడల్లా బాలుకి ఆమెను దగ్గరికి తీసుకుని జడల వాసనను చూడాలని అనిపిస్తూ ఉంటుంది. ఇక ఆమె పూలబంతులైతే అప్పుడప్పుడే వస్తున్న లేత పాలబంతుల్లా తనివి తీరా తాగాలని ఆశపడుతూ ఉంటాడు. ఇంతలో రమ్య తల్లి తండ్రికి తెలిసిన బంధువులింట్లో పెళ్ళి, తప్పకుండా ఇద్దరు వెళ్ళవలసిన అవసరం వచ్చింది. కానీ రమ్యకేమో ఎగ్జామ్స్ కారణంగా వెళ్ళలేకపోతుంది. అప్పుడు ఎలా అని అనుకుంటే పక్కింటి బాలు తల్లి, రమ్య తల్లి ఇద్దరూ మంచి స్నేహితులు. అప్పుడు పల్లవి బాలు తల్లి కావ్యతో, మా ఆయన నేను పెళ్లికి ఊరు వెళ్తున్నాము, 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తాము, పాపకి ఎగ్జామ్స్ కదా తీసుకుని వెళ్ళటం లేదు, 2 రోజులు మీ ఇంట్లో ఉంచుతావా అని అంది. ఓ తప్పకుండా, పాప గురించి మీరేమీ ఆలోచించకండి, జాగ్రత్తగా వెళ్ళిరండి అని అంది బాలు తల్లి. అప్పుడు పల్లవి కూతురు రమ్యతో, జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి భార్యాభర్త ఇద్దరు పెళ్లికి వెళ్ళిపోయారు. బాలు ఇంట్లో సోఫాలో కూర్చుని చదువుకుంటుంది రమ్య. అప్పుడే బాలు పక్కింటి వైపు చూసుకుంటూ లోపలికి వెళ్తున్నాడు. ఇదేంటిది, రమ్య కనపడటం లేదు ఈరోజు అనుకుంటూ లోపలికి వెళ్ళి చూస్తే తన ఇంట్లో సోఫాలో కూర్చుని ఉంది. ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. రమ్యని అలా తన ఇంట్లో చూసేసరికి జున్ను ముక్క తిన్నంత హాయిగా అనిపించింది. రమ్యని చూస్తూ అలా లోపలికి వెళ్ళాడు. అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ రమ్య మన ఇంట్లో ఉందేంటి అని అడిగాడు. తన 2 రోజులు మన ఇంట్లోనే ఉంటుందిరా అని అంది అమ్మ. ఆ మాట విని బాలుకి కేజీ పంచదార తిన్నట్టు అనిపించింది. ఒరే, ఆ అమ్మాయి చదువుకుంటుంది, నువ్వు టీవీ కట్రా పెట్టి ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేయకు, అర్థమైందా అని అంది. సరే అమ్మ అని అన్నాడు. ఇంతలో బాలు తల్లికి ఫోను వచ్చింది. అమ్మకు ఒంట్లో బాగాలేదు, సీరియస్గా ఉంది అని అనటంతో భర్తతో, ఏమండి మా అమ్మకు ఒంట్లో బాగాలేదట, నేను ఊరు వెళ్తున్నాను, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి అని వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం స్కూల్కు వెళ్లేందుకు స్నానం చేసి రెడీ అవుతున్నారు. బాలు తండ్రేమో బాత్రూమ్కి వెళ్ళాడు. రమ్యకి ప్రతిరోజు వాళ్ళమ్మే చక్కగా జడలు వేస్తుంది, తనకేమో జడలు వేసుకోవటం రాదు. ఆంటీ చూస్తే ఊరు వెళ్ళిపోయింది, ఇప్పుడెలా అని ఆలోచిస్తుంది. ఇంతలో బాలు, ఏంటలా ఆలోచిస్తున్నావు అని అన్నాడు. నాకు జడలు వేసుకోవటం రాదు, ఇప్పుడెలా అని అంది. ఓస్ ఎంతైనా నాకు వచ్చు, నేను వేసి పెడతానులే అని అన్నాడు. అవునా, నీకు వచ్చా, సరే అయితే 1000 అని అంది. వెనక్కి తిరిగి అని దువ్వెన తీసుకుని చక్కగా దువ్వాడు. ఆమె నల్లటి ఒత్తైన కురులను దూరంగా చూడటమే కానీ దగ్గరగా చూడటం ఇదే మొదటిసారి. రమ్య జుట్టును చేతిలోకి తీసుకుని ముక్కు దగ్గర పెట్టుకుని తనవి తీరా వాసన చూస్తున్నాడు. అబ్బా ఎంత బాగుందో అని అనుకుంటున్నాడు. ఇంతలో వెనక్కి తిరిగి చూసి, ఏంటలా వాసన చూస్తున్నావు, త్వరగా జడలు 1000 అని అంది. సరే వేస్తున్నానుండు అని తనకు వచ్చిరానట్టు వంకర టింకరగా వేసేశాడు. అలా వేస్తున్నప్పుడు చాలాసార్లు వాసన చూస్తున్నాడు, తను కూడా చూసేసింది. ఎందుకలా జుట్టును పదే పదే వాసన చూస్తావు అని అడిగింది. అది మంచి సువాసన వస్తుంది, ఏ షాంపూ వాడావా అని. అది తెలుసుకోవాలంటే అడిగితే చెబుతాను కదా, దానికి అలా వాసన చూడాలా అని అంది. తర్వాత తన జడలు చూసుకుంది. ఇదేంటిది ఇలా వేశావు, రోడ్డు మలుపులు తిరిగినట్టు ఉన్నాయి చీ అని అంది. సరేలే అని ఆ తర్వాత ఇద్దరు టిఫిన్ చేసి స్కూల్కి వెళ్ళిపోయారు. సాయంత్రం 4 గంటలకి వచ్చేశారు. తండ్రి ఇంటికి రావటానికి సాయంత్రం 6 అవుతుంది. రమ్యతో కబుర్లు చెబుతూ కూర్చున్నాడు. ఇంటికి వచ్చిన తండ్రి, ఏంట్రా చదువుకోకుండా కబుర్లు చెప్పుకుంటున్నారు అని అన్నాడు. ఇప్పటిదాకా చదువుకున్నాము లేనాన్న అని అన్నాడు బాలు. సాయంత్రం తినటానికి భోజనం బయట నుంచి తెచ్చేశాడు తండ్రి. ఇద్దరు భోజనం చేస్తున్నారు. భార్య ఇంట్లో లేకపోవడంతో మందు సీసా తెచ్చుకుని ఫుల్గా తాగేశాడు తండ్రి. ఆ తర్వాత భోజనం చేసి త్వరగా పడుకోండి అని వాళ్ళతో చెప్పి గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. రమ్యేమో రూమ్లో పడుకుంది, బాలు హాల్లో సోఫాలో పడుకున్నాడు. ఇంతలో బయట వర్షం మొదలైంది.
కుక్కలు ఒకటే బాగా మురుగుతున్నాయి. పెద్ద పెద్ద ఉరుములు కూడా వస్తున్నాయి. రమ్యకు భయం వేసి బాలు దగ్గరికి వచ్చింది. బాలు, బయటేమో కుక్కలు బాగా మురుగుతున్నాయి, నాకు భయం వేస్తుంది, ఎప్పుడు నేను మా అమ్మ పక్కనే పడుకుంటాను. అవునా, మరి మీ నాన్న ఎక్కడ పడుకుంటాడు అని అడిగాడు వంకరగా. అవన్నీ నీకెందుకు ఇప్పుడు అని కోపంగా చూసింది. సరే నువ్వు లోపలికి వచ్చి పడుకోవా, నాకు భయం వేస్తుంది అని అంది. ఏంటి ఇంత చల్లటి మాట చెప్పావే, నాకు కూడా కావాల్సింది అదే, ఈరోజు ఏంటి నాకు ఇలా కలిసి వచ్చేసింది అని అనుకున్నాడు. లోపలికి వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. ఇదేంటి మంచం మీద పడుకున్నావు, కింద పడుకో, నేను మంచం మీద పడుకుంటాను అని అంది. ఏంటి నేను కింద పడుకోవాలా, అసలే వర్షం వస్తుంది, కింద చల్లగా ఉంటుంది, నా వల్ల కాదు, నేను మంచం ఈ చివరన పడుకుంటాను, నువ్వు ఆ చివరన పడుకో అని మంచం ఎక్కి పడుకున్నాడు. సరే అలాగే అని తను కూడా మంచం చివరన పడుకుంది. ఇంతలో ఒక పెద్ద పిడుగు పడటంతో ఉలుక్కుపడి బాలుకు దగ్గరగా జరిగింది. బాలుకు కూడా ఏదేదో అయిపోతుంది, భయపడకు నేనున్నాను కదా అని గట్టిగా హత్తుకున్నాడు. తన భయంతో వణికిపోతుంది, ధైర్యం చెబుతున్నట్టే నటిస్తూ నుదుటి మీద బొగ్గల మీద ముద్దు పెడుతున్నాడు. అక్కడక్కడ ఆమె మీద చేతులు వేస్తూ పిసుకుతున్నాడు. ఆ తర్వాత ఆమెను ఆక్రమించి ఆ సమయంలో తనకి కూడా ఏదేదోలో అయిపోతుంది, తను వద్దని చెప్పలేకపోతుంది. ఏదో తెలియని కొత్త అనుభూతి చెందుతుంది రమ్యకి. ఇదే మంచి అవకాశంగా భావించిన బాలు దండపల్లికి గాఢంగా ఒకటి ఇచ్చేశాడు. ఆపై అసలు పని చేసేస్తున్నాడు. అప్పుడు స్పృహలోకి వచ్చిన రమ్య, ఏంటి నువ్వు చేస్తున్నది పని, వద్దు ఏం చెయ్యకు అని బతిమాలుతుంది. అయినా కూడా వినకుండా బాలు తన పని తాను కానిచ్చేస్తున్నాడు. ఆ పెనుగులాట మధ్యలో కాసేపటి తర్వాత రమ్య నోటి వెంట పెద్ద అరుపు వినపడింది. బాలు కాసేపు తన ఆకలి తీర్చుకున్న తర్వాత అలసిపోయి పక్కకు తిరిగి పడుకున్నాడు. రమ్య మాత్రం లేచి కూర్చుని ముఖాల మీద తలకాయ పెట్టుకుని ఏడుస్తూ ఉంది. ఇప్పుడు ఏమైందని ఎందుకు అలా ఏడుస్తున్నావు, ఇవన్నీ ఈ రోజుల్లో మామూలే అని అన్నాడు. నువ్వు నాతో మాట్లాడుకు అని అంది. ఏడుస్తున్న రమ్యను ఓదార్చుతున్నట్టు నటిస్తూ ఏమేవో చేస్తున్నాడు, నన్ను ముట్టుకోకు, దూరంగా వెళ్ళు అని కోప్పడింది. ఆ రాత్రంతా అలా ఏడుస్తూనే ఉంది. ఉదయాన్నే రమ్య అమ్మ నాన్న ఇంటికి వచ్చేశారు. రమ్య ఏడుస్తూ వెళ్ళి అమ్మను పట్టుకుని జరిగిందంతా చెప్పేసింది. ఆ మాట విని బాలు తండ్రి, ఒరే నువ్వు ఏంట్రా, నీ వయసు ఏంట్రా, నువ్వు చేసిన పని ఏంట్రా అని బెల్ట్ తీసుకుని బాగా చావబాదేశాడు. ఇంతలో బాలు తల్లి ఇంటికి వచ్చి ఎందుకలా నా బిడ్డను కొట్టేస్తున్నారు, ఏం చేశాడని అని భర్తను ఆపింది. వీడే ఘనకార్యం చేశాడో తెలిస్తే నువ్వు కూడా నాలుగు తగిలిస్తావు అని అన్నాడు. అంత పెద్ద తప్పు ఏం చేశాడు నా పసిబిడ్డ అని అంది. వీడు పసిబిడ్డ కాదే కసిబిడ్డ అని మొత్తం చెప్పేశాడు. ఆ మాట విని తల్లి షాక్ అయిపోయింది, తను కూడా రెండు తగిలించింది. ఏడుస్తున్న పల్లవిని రమ్యను ఆధారిస్తూ క్షమించండి అనటం చిన్న మాటే అవుతుంది, కానీ ఈ విషయం 10 మందికి తెలిస్తే పోయేది మన పరువే. ముందు వీళ్ళిద్దరూ బాగా చదువుకున్న తర్వాత పెద్దవాళ్ళు అయ్యాక ఇద్దరికీ పెళ్లి చేసేద్దాం అని అంది. అప్పుడు రమ్య తల్లి, ఇంకేం చేస్తాం మరి, ఇదంతా మా కర్మ, అయినా వయసులో ఉన్న ఆడపిల్లని ఇలా వదిలిపెట్టి వెళ్ళటం తప్పు మాదే, అసలు మాకు బుద్ధి లేదు అంటూ తన ఇంటికి రమ్యని తీసుకుని వెళ్ళిపోయింది పల్లవి. అప్పుడు బాలు, రమ్యకి నాకు పెళ్ళి ఎప్పుడు చేస్తారు నాన్న అని అన్నాడు. అప్పుడు తండ్రి కొడుకు వైపు కోపంగా చూస్తూ, యారా నీకు ఇప్పుడు చేసిన పెళ్లి సరిపోలేదా, ఇంకోసారి చేస్తాను ఉండు అని అన్నీ బెల్ట తీశాడు తండ్రి. బాలు లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు.